వేటిక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. మోదీ ప్రస్తుతం నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. అనంతరం బనారస్ హిందూవర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు కూడా సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ నామినేషన్ కూడా వేశారు. అనంతరం బనారస్ హిందూవర్సిటీ నుంచి కూడా కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. 11:40 అభిజిత్ లగ్నంలో ఆనంద యుగంలో ప్రధానమంత్రి మోడీ తన నామినేషన్ వేయడం జరిగింది. నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఇక ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇక ఎన్డీఏ పక్షాల సమావేశం, బీజేపీ కార్యకర్తలతో సమావేశం, ఒక బహిరంగ సభ, మరో ర్యాలీ, ఇవన్నీ కూడా ఈరోజు వారణాసి లో ఉన్నాయి. చాలా హడావిడి కార్యక్రమం. జనవరి 1వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. 7వ విడతలో జరగబోతున్న వారణాసి నియోజకవర్గానికి మోడీ నామినేషన్ వేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 మంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ముఖ్యంగా ప్రధానమంత్రికి తో పాటు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. చంద్రబాబు కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారణాసి చేరుకున్నారు. ఇక నామినేషన్ దాఖలు కార్యక్రమం అయితే ముగిసింది. ఇక ఎన్డీఏ పక్షాలతో సమావేశం, బహిరంగ ర్యాలీ ఉంటుంది. 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి గెలవటంతో పాటు ఉత్తరప్రదేశ్ కీలకం కాబోతుంది బీజేపీకి. ఎందుకంటే 80 లోక్సభ స్థానాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కానీ ఎవరైతే ఎక్కువ సీట్లు సంపాదిస్తారో వాళ్ళే కేంద్రంలో అధికారంలోకి వస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది, అలాగే అదే రకంగా జరుగుతుంది కూడా. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టుగైతే బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా హిందుత్వవాదము, అక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రచార కార్యక్రమాలు, ఇవే చాలా వరకు వాళ్ళకి కలిసి వస్తాయి, ఎక్కువ సీట్లు గెలుపొందారని సమాచారం ఉంటుంది. మరి అందుకనే యూపీనే మోడీ ఎంచుకున్నారు. యూపీలో వారణాసిలో 3వ సారి వారణాసి నుంచి నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు. రామకృష్ణ, అయితే ఇప్పుడు 3వ సారి ఆయన వారణాసి నుంచి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. పోటీకి సంబంధించి ఇటు టీడీపీ అధినేతకు పవన్ కళ్యాణ్కి కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది నామినేషన్కి సంబంధించి. ఆ తర్వాత ర్యాలీ ఉంటుందని చెప్తున్నారు. అటు యూపీ సీఎం యోగి కూడా హాజరవుతారా? ప్రస్తుతం ఆ ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ హాజరవుతారు. ర్యాలీ, రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభలు అన్ని ఉన్నాయి. మూడింటి హాజరవుతారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
బయటిక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం మోదీ నామినేషన్ వేశారు, దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరోపక్క ఆయన నామినేషన్కు ముందుగా కూడా అటు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పండితుల ఆశీర్వాదం తీసుకుని అనంతరం కూడా మోదీ అక్కడ నామినేషన్ వేసే ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం నామినేషన్ వేయడం జరిగింది. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు కూడా సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించారు. నామినేషన్ దాఖలకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం కూడా నామినేషన్ ప్రాంతానికి చేరుకుని నామినేషన్ వేశారు. ఇక మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి పండితులు, అదేవిధంగా మరోపక్క యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా నామినేషన్లో భాగంగా కూడా అక్కడ ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఏదైతే అలయన్స్ నేపథ్యంలో కూడా వాళ్ళకి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ప్రస్తుతం అక్కడ జరగబోయేటువంటి ర్యాలీ ఏదైతే ఉందో నామినేషన్ అనంతరం అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కాశీ విశ్వనాథుడి పూజల అనంతరం కూడా ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి నామినేషన్ పత్రాలని అందజేయడం మనం చూడవచ్చు. తర్వాత నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా నిశితంగా పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి అధికారి. నామినేషన్ అయితే ప్రస్తుతం ఆయనది పూర్తయింది. ఇక తర్వాత ర్యాలీ నేపథ్యంలో కూడా ప్రస్తుతం బనారస్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా విశ్వనాథన్ ఆలయం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. నామినేషన్ అనంతరం కూడా అక్కడ నిర్వహించేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా వీరిరువురు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. బయటిక లోక్సభ స్థానానికి సంబంధించి యూపీ నుంచి మోదీ, అదే వారణాసి నుంచి ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం లైవ్ ద్వారా. యూపీలోని వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో కూడా మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నామినేషన్ కార్యక్రమం కోసం ఆయన 3వ సారి నామినేషన్ కూడా వేస్తున్నారు వారణాసి నుంచి. అయితే ఈ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
అటు కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్రపక్షాల నేతలు, ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రాల సీఎంలు కూడా తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటిగా ఆయన యూనివర్సిటీ నుంచి, బెనారస్ యూనివర్సిటీ నుంచి కూడా కాశీ విశ్వనాథుని ఆలయం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కూడా నామినేషన్ పత్రాలను తీసుకుని వచ్చి అక్కడ అధికారికి కూడా సమర్పించడం జరిగింది. ఆ విజువల్స్ చూస్తున్నాం. ఆ తర్వాత అధికారి నిశితంగా ఆ నామినేషన్ పత్రాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక నామినేషన్ కార్యక్రమానికి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా వాళ్ళ రాష్ట్రాల సీఎంలు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. వారణాసిలో నామినేషన్కి సంబంధించి కూడా ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన మూడోసారి ఆ వారణాసి నుంచి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం సత్తెనపల్లి వైసీపీ